మెదక్ జిల్లా జయగుంట మండలం ఉల్లితిమైపల్లి గ్రామానికి చెందిన బొల్లా రమేష్ చెరువులో పడి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. 5వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేష్ తిరిగి ఇంటికి రాలేదు. నిన్నటి రోజు సాయంత్రం గ్రామంలోని ఊర చెరువులో అతని మృతదేహం లభించింది. రమేష్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలోని కొందరు వ్యక్తులపై రమేష్ మృతికి కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేడు చాలా లింక్ అంట పేరెంట్స్ కూడా లింక్ నేను మా అన్నని లింక్ ఇక్కడ అనుమానాస్పదంగా ఇట్లా మన చెరువు కట్ట పైన బట్టలు ఉన్నాయని చెప్పేసి అని అంటారు. అంటే పోయి సెర్చ్ చేసి చూస్తే అక్కడ విత్తంగా లాస్ట్ నైట్ 7:30 అట్లా బాడీ దొరికింది. మాకు అనుమానం ఉన్నది.